సిటీ ప్రేక్షకులకు నమస్కారం వెల్కమ్ టు హెల్త్ లైన్ నేను డాక్టర్ అయోధ్య ఆర్కే మానసిక వైద్య నిపుణ్య విజయవాడ డాక్టర్ గారు వివిధ వయసుల వారు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలను వివరించండి ఇది అన్ని వయసుల వారికి ఎఫెక్ట్ అవుతుంది చాలామందికి డిప్రెషన్ యాంగ్జైటీ ఈ వయసు ఆ వయసు అనే లేకుండా రకరకాలుగా మనకు దీన్ని మనం చూసాము వృద్ధులు ముఖ్యంగా వృద్ధులు చూసుకుంటే అరవై అరవై ఐదు దాటాక అసలు బయటికే వెళ్ళొద్దండి భారత ప్రభుత్వం అంటే ప్రపంచ దేశాల్లో కూడా చాలామంది ఎందుకంటే వృద్ధాప్యంలో రిస్క్ ఎక్కువ వృద్ధాప్యంలో ఆర్గాన్స్ యొక్క కాంపన్సేట్ రియాక్షన్ తగ్గిపోతుంది ఆర్గాన్స్ డిక్లైన్ అయి ఉంటాయి వాటి కెపాసిటీ మరి వాళ్ళలో ఇమ్యూన్ లెవెల్స్ తగ్గుంటాయి అంటే షుగరు బీపీ క్యాన్సరు హెచ్ఐవి మరి గుండె జబ్బులు ఇలాంటి అనేక రకాల జబ్బులతో ఉంటారు వయసుతో పాటు వచ్చే ఆ వీక్నెస్ కానీ ఆ ఇమ్యూనిటీ తగ్గటం కానీ ఫిజికల్గా వాళ్ళ యొక్క బలం తగ్గడం కానీ అన్నీ రీచ్ తీసుకుంటే వీళ్ళలో రిస్క్ శాతం ఎక్కువ కాబట్టి వీళ్ళకి వస్తే ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితికి వెళ్తారేమో అనే ఉద్దేశంతో అరవై అరవై దాటాక బెల్లద్దు బయటికి అన్నారు కాబట్టి వీళ్ళు కంటిన్యూగా ఇంటికే పర్టైన్ అయిపోవటం మరి వృద్ధాప్యంలో ఈరోజున నలుగురు చక్కగా వాకింగ్ చేసుకోవటం వాళ్ళ వయసు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం వాళ్ళు సరదాగా ఏదో ఫంక్షన్స్ లేకపోతే అంత సోషల్ గ్యాదరింగ్ రిటైర్ అయిపోయినాక కూడా ఏదో ఒక గ్యాదరింగు తను అనుకున్న వాళ్ళ ఇళ్ళకెళ్ళటం కలవటం నా అనే బంధంతో రిటైర్మెంట్ లైఫ్ని హ్యాపీగా గడుపుతున్న వీళ్ళకి ఒక రకంగా ఐసోలేషన్ అనేది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది అయితే కొంతమందిలో పాజిటివ్గా కూడా చెప్పారు ఏంటంటే ఇబ్బందులు అలా పెడితే ఇన్నాళ్ళు మేము పందెం లాంటి జీవితం గడిపాం ఉదయం లేస్తే రాత్రి దాకా ఏదో పనులు వ్యాపకాలు సొసైటీలో పలానా ఆర్గనైజేషను లేకపోతే కిట్టీలు ఆ క్లబ్బులు ఈ క్లబ్బులు ఫ్రెండ్స్ వాకర్స్ ఇలా పరుగు పందెం పెట్టాము ఆదివారం వస్తే ఆదివారం పని కుటుంబ సభ్యులతో కొడుతున్నాం అంటే లేదు సినిమాలని షికారులని హోటల్స్ అని ఏదో ఒకటి ఏదో ఒకటి పరుగు పందెం లాంటి జీవితం గడుతున్నాం అలా అలాంటివి తీసుకుంటే ఈ రెండు నెలల్లో మేము మా కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఎంత చక్కగా జీవించామంటే ఒకళ్ళొకళ్ళు మనసులో ఉన్న విషయాలు కబుర్లు చెప్పుకున్నాము ఒకళ్ళకి సాన్నిహిత్యం పెరిగింది బంధం పెరిగింది ప్రేమాభిమానాలు పెరిగినాయి ఇంకొక కోణం ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకళ్ళ పడ ఒకళ్ళ ముందు ఒకళ్ళు ఉండటం వల్ల కొన్ని కుటుంబాల్లో చిరాకులు పరాకులు కూడా పెరిగినాయి అంటే ప్రతిదానికి కాయిన్కి హెడ్ ఉన్నట్టే టైలు ఉంటుంది మంచి జరిగినట్లే చెడు కూడా ఎక్కడన్నా కొంత జరగచ్చు సో చాలామంది మాత్రం ఈ ఎక్స్ప్రెషన్తో మా ఫ్యామిలీ యొక్క విలువ ఫ్యామిలీ బాండేజ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ యొక్క ఇంట్రాక్షన్ ఎఫెక్షన్ ఇవన్నీ చాలా అద్భుతంగా నడిచినాయి మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే దీనివల్ల ప్లస్ కూడా జరిగింది లాక్డౌన్ వల్ల సో ఇలా వృద్ధులు కొంత ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు మరి చదువుకునే పిల్లలు విద్యా విద్యాలయాలు మూసేసి కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ కొంతమందికి అది కూడా లేకుండా వాళ్ళు ఇబ్బంది పడ్డారు కొంతమంది ఎంప్లాయీస్ వర్క్ ఎట్ హోమ్ ఉన్నోళ్ళు పర్వాలేదు వర్క్ అట్ హోమ్ కాకుండా ఏ సేల్స్ గర్ల్లో సేల్స్ బాయో లేకపోతే బయట ఆఫీస్కి వెళ్ళి పనిచేసే పర్టికులర్గా ఫిజికల్గా ఉండాల్సిన ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు బాసులు జీతం ఇస్తారో లేదో తెలియదు బాసే ఇబ్బందుల్లో ఉంటే మనకెక్కడి నుండి జీతం తెచ్చేస్తాడు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న శాలరీ ఇస్తారా లేదా అనే ఎమోషన్స్తో టర్మాయిల్తో టెన్షన్తో బతికిన వాళ్ళు కూడా ఉన్నారు అనేక రకాలు అంటే ఏ వయసు వాళ్ళని ఈ లాక్డౌన్ వదిలిపెట్టలేదండి ఇప్పుడు ఆల్కహాల్కి ఎడిక్ట్ అయినాడు ఆల్కహాల్ దొరక్క అల్లాడిపోయాడు వెంపర్లాడాడు విత్రుద సిమ్టమ్స్తో బాధపడ్డాడు డ్రగ్ ఎడిక్స్ కూడా ఇట్లా రకరకాలు ఓనర్స్ ఒక రకంగా బాధపడ్డారు టెనెంట్స్ ఒక రకంగా బాధపడ్డారు టెనెన్సీ ఇవ్వకపోతే ఖాళీ చేయిస్తారో అన్న బాధ టెనెంట్కి ఆ టెనెంట్ రెంట్ ఇవ్వకపోతే నేను ఎలా జీవించాలని బాధపడ్డా ఓనర్స్ కూడా ఉన్నారు ఇట్లా సో ప్రతి వైపు కాయిన్కి హెడ్ అండ్ లాగా అన్ని రకాలుగా అన్ని వర్గాలు సఫర్ అయినాయి నిత్యం వారంలో కనీసం ఆరు రోజులు ప్రొడక్టివ్గా పనిచేసుకుంటూ తన కుటుంబం కోసం తన కోసం నిత్యం పోరాటం చేసే ఒక వ్యక్తి రెండు మాసాలు రెండున్నర మాసాలు ఖాళీగా ఉండాల్సి రావడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఈ విషయంలో కొంత భయాందోళనలు మనసులో దిగులు బాధ నిరాశ దుఃఖం విరక్తి కొంతమందికి అయితే ఆత్మహత్య తలంపులు చచ్చిపోతానన్న భయం నిద్రలేమి కండరాల నెప్పులు ఇలా అనేక రకాల మానసిక రుగ్మతలను కూడా మనం చూస్తున్నాం డాక్టర్ గారు మానసిక వైద్యం అంటే ఏంటి అంటే మనం ప్రపంచంలో శారీరకంగా జబ్బులు చూసేవాళ్ళని డాక్టర్లను చాలామంది గుర్తుపడతారు ఏంటంటే ఐ ఐ డాక్టర్ అంటే ఆప్తాల్మాలజిస్ట్ కళ్ళు చూస్తారు ఎముక ఇరిగితే ఎముకలు డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్ గుండె జబ్బులకి కార్డియాలజిస్ట్ చిన్న పిల్లలకి పీడియాట్రిషియన్ ఈ లేడీస్ స్పెషాలిటీ గైనకాలజిస్ట్ ఇలా ప్రతి దానికి స్పెషాలిటీ ఉంది కానీ మనిషి మొత్తాన్ని జీవితాన్ని మనిషి జీవితాన్ని మనిషి యొక్క క్వాలిటీ లైఫ్ని నడిపే హ్యూమన్ సాఫ్ట్వేర్ మనసుకు మరి డాక్టర్ దాన్ని నియంత్రించడానికి దానికి వస్తే జబ్బు వస్తే దాన్ని ట్రీట్ చేయడానికి డాక్టర్ ఆ సాఫ్ట్వేర్ టెక్నీషియనే హ్యూమన్ సాఫ్ట్వేర్ టెక్నీషియనే సైకియాట్రిస్ట్ సో ఎంబీబీఎస్ అందరిలాగానే అందరు లాగానే మేము కూడా ఎంబీబీఎస్ చదువుకుని ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషను అనేక కాలేజెస్లో ఈ సైకియాట్రీ అంటే మా మానసికంగా జబ్బులు వచ్చే వాళ్ళని జబ్బు జబ్బు పడ్డ వాళ్ళని జబ్బు పడకుండా జబ్బు పడ్డాక వైద్యం చేసే వాళ్ళని సైకియాట్రిస్టులు అని మనం పిలుచుకోవటం అంటే సైకియాట్రిస్ట్ హూ ట్రీట్స్ హ్యూ క్యూర్స్ హూ మెయింటైన్స్ ది పీపుల్ సఫరింగ్ విత్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మానసికంగా వ్యాధిగ్రస్తుల్ని వైద్యం చేసే వ్యక్తినే మనం సైకియాట్రిస్ట్ అని పిలుచుకుంటాం మరి దీని ఇంపార్టెన్స్ ఈ రోజున చాలా పెరిగిపోయింది అనేక రకాల సమస్యలు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం డాక్టర్ గారు మానసిక వైద్యం పట్ల కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయంటారు నిజమేనా చాలా మూఢ నమ్మకాలు ఉన్నాయండి చాలామంది అంటే కొన్ని కొన్ని చెప్తాను అన్నీ చెప్పలేము కొన్ని చెప్తాను అర్థం పగిలితే అతకలేము మనసు విరిగితే మనసు వికలమైతే వాడిని బాగు చేయలేము ఈరోజు అద్దం అద్దం పగిలితే అరాళ్ళు అంటే చేస్తాను అలాగే మనసు వికలమైన మతిభ్రంశం చెందిన మానసిక వైద్యంతో అతన్ని మామూలు చేయొచ్చు అలాగే పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది ఇదొక మూఢనమ్మకం పెళ్లి చేస్తే పిచ్చి కుదిరేది అంటే మామూలు వాళ్ళకి పెళ్లి చేస్తేనే ఒక మామూలు అమ్మాయి పూర్తి ఆరోగ్యంగా ఉన్న అమ్మాయికి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి తన పుట్టిన ఊరిని పుట్టిన వాతావరణాన్ని తల్లిని తండ్రిని పరిచయస్తుల్ని స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ వదిలేసి ఎవరో తెలియని ఒక వ్యక్తితో భర్త అనే ఒక లేబుల్తో అతని ఇంటికెళ్తే అక్కడ తెలియని అత్త మామ ఆడపడుచులు భర్త వాళ్ళు ఎలా ఎలా ఉంటారో ఎలా తింటారో ఎలా బిహేవ్ చేస్తారో తెలియని వాతావరణంకి వెళ్ళినప్పుడు మామూలు అమ్మాయికి ఎంతో స్ట్రెస్ ఉంటుంది అలాంటిది మానసిక రోగికి పెళ్లి చేస్తే స్ట్రెస్ ఉండదా డెఫినెట్గా అన్నీ బాగుంటే కొంత స్ట్రెస్ తగ్గుతుంది ఏది తేడా వచ్చినా ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది సో పెళ్లి చేస్తే కుదురుతుంది అది తప్పు అది ఒక నానుడే కానీ అది కరెక్ట్ కాదు అలాగే మరి మానసిక వైద్యంలో మత్తు మందులు ఇస్తారు ఇరవై నాలుగు గంటలు పేషెంట్ని నిద్రపుచ్చుతారు ఇదొక మూఢనమ్మకం ఇదొక నానుడి మానసిక వైద్యులు రాసే యాంటీసైకోటిక్ డ్రగ్స్ కానీ యాంటీడిప్రెషన్ డ్రగ్స్ కానీ మైనర్ ట్రాంక్లైజర్స్ కానీ బెంజోడైజెపిన్స్ యాంజోలైటిక్స్ మూడ్ స్టెబిలైజర్సు ఇలాంటి అనేక రకాల డ్రగ్స్ మందులు మొదట్లో పేషెంట్కి కొంత మత్తును కలిగిస్తాయి అది నాలుగైదు రోజులు అయ్యాక వారం అయ్యాక ఆ మత్తు లేకుండా ఆ పేషెంట్కి ఏ జబ్బుకైతే మనం వైద్యం చేస్తున్నామో ఆ ఆ యొక్క రోగ లక్షణాలను మాత్రం కంట్రోల్ చేసి నయం చేసి అతనికి మత్తు లేకుండా మళ్ళీ యాక్టివ్గా జీవించేట్టు చేస్తాయి అంతేగాని ఆ మందులు ఇచ్చేసి జీవితకాలము ఆ సంవత్సరాల తరబడో మత్తులో ఉంచటానికి మానసిక వైద్యుడు మత్తు మందులు ఇవ్వట్లేదు ఇది పూర్తిగా అపోహ అలాగే హిప్నాటిజం సర్వరోగ నివారిణి ఇది ఒకప్పుడు మూఢనమ్మకంగా ఉండేది హిప్నాటిజం మానసిక వైద్యంలో ఒక చిన్న పార్ట్ ఇది కూడా కొంత న్యూరోసిస్లో ఈ ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్ లేకపోతే కొంత యాంగ్జైటీ ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో యాంగ్జైటీకి లోనైన వాళ్ళకి అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఒక హెప్నాటిక్ సజెషన్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి కొంత రిలాక్స్ చేయటం అంటే ఒక మానసిక వైద్యం వంద శాతం అనుకుంటే అందులో ఒకటి రెండు పర్సెంట్ మాత్రం హెప్నాటిజం కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో సర్వరోగ నివారిణి కాదు ఈ మానసికమైన జబ్బు వచ్చినప్పుడు మానసిక వైద్యుడు ఆ జబ్బుని నిర్ధారించి ఇదిగో నువ్వు ఇలా వాడాలి ఇలా చేసుకోవాలి ఇదిగో నువ్వు ఇలా మందులు వాడు ఇదిగో ఈ కౌన్సిలింగ్ పొందు లేకపోతే హిప్నాటిజం పొందు లేకపోతే నీకు ఇలా తింటే ఇలాంటి థెరపీ నీకు నేను అడాప్ట్ చేస్తున్నాను అని చెబితే చేయించుకోవాలి కానీ ఏమీ తెలియని డాక్టర్ కానీ హిప్నాటిస్ట్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా చేయించుకోకూడదు ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ చూసాం ఒక వ్యక్తి తలనొప్పి తలనొప్పి అని హిప్నాటిస్ట్ దగ్గరికి వెళ్ళి తలనొప్పి చాలా వాటిలో ఈ టెన్షన్ హెడేక్ అంటే ఎక్కువ తలనొప్పులు టెన్షన్ హెడేక్ వల్ల వస్తాయి అతను హిప్నాటిస్ట్ తెలియక రిలాక్స్ 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 అని వారం రోజులు రిలాక్సేషన్ చెప్పాడు ఎనిమిదో రోజు ఆ అబ్బాయి చచ్చిపోయాడు అదేంట్రా అవును ఇప్పుడు హెడేక్ టెన్షన్ హెడేకే కాదు బ్రెయిన్ ట్యూమర్ వల్ల కూడా హెడేక్ వస్తుంది నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటే సైకాటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఉంటే బేసిక్ డాక్టర్గా అది ట్యూమర్ వల్ల వస్తుందా లేకపోతే ఒక మెనింజైటిస్ వల్ల ఎన్కఫ్లైటిస్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల లేకపోతే ఓన్లీ స్ట్రెస్ ఎడ్డేకైనా టెన్షన్ ఎడ్డేకైనా మైగ్రెయినా అనేది రోగ నిర్ధారణ అయ్యాక వైద్యం చేయటం అనేది కరెక్ట్ కానీ వెళ్ళి మెడికల్ షాప్ దగ్గర బిల్ల తీసుకున్నట్టే చదువు లేని హిప్నాటిస్ట్ డాక్టర్ కానీ హిప్నాటిస్ట్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వైద్యం చేయించుకోవడం అంటే మెడికల్ షాప్లో ఓవర్ ద కౌంటర్ ట్యాబ్లెట్ తీసుకున్నట్లు అవుతుంది ఇలా అనేక రకాల మూఢనమ్మకాలు ఉన్నాయి అలాగే అమావాస్యప్పుడు పిచ్చి రేగుతుంది పెరుగుతుంది అనేది కూడా ఒక మూఢనమ్మకం ఉంది అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు కొన్ని మాత్రమే సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ అంటే ఒక మూడ్ డిజార్డర్స్ మాత్రమే సీజన్స్తో ముడిపడి ఉంటాయి ఇలా లోనార్ మన్సు లోనార్ ఎక్లిప్స్ లేకపోతే అమావాస్య పౌర్ణమి ఇలా పెరుగుతుంది తగ్గుతుంది ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే డాక్టర్ గారు డిప్రెషన్ అంటే ఏమిటి దీనిని ఎలా గుర్తించాలి డిప్రెషన్ అంటే ఒక మూడ్ ఒక వ్యక్తి మూడ్ ఈ లెవెల్లో ఉంది ఈ లెవెల్ని మించి ఉంటే మానియా ఎలేషను యూఫోరియా అంటాం ఈ లెవెల్ని నుండి దిగిపోయి కిందకుంటే అంటే ఆ వ్యక్తి డల్ అయిపోవటం దిగులు విచారం దుఃఖం ఎవరితో మాట్లాడకపోవటం కలవకపోవటం మౌనంగా ఉండటం రాయిలా పడి ఉండటం నిరాశగా ఉండటం పెస్సిమిజం నేను ఎందుకు పనికిరాను నేను హోప్లెస్గా భావించడం నేను ఏ పనికి పనికిరాను నేను ఏ డెసిషన్ తీసుకోలేను ఇండిసివ్గా తయారైపోతారు అలాగే సంతోషాన్ని పొందలేరు ఆనందాన్ని పొందలేరు నిర్ణయాత్మకంగా ఉండరు మరి ఈ రకంగా లక్షణాలే కాకుండా దిగులు ఏడుపు విచారం ఆత్మహత్య తలంపులు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా ఉంటాయి వీళ్ళల్లో ఇవన్నీ కాగా ఈ వ్యక్తికి మరి ఫోకస్ ఉండదు ఏకాగ్రత ఉండదు కాన్సన్ట్రేషన్ ఉండదు ఏ పని చేయాలని పీదు క్రియేటివిటీ ఉండదు చేస్తున్న జాబ్ పాసివ్గా చేయటం లేకపోతే ఆగిపోవటం మానేయటం క్రియేటివిటీ కోల్పోయి రావాల్సిన ప్రమోషన్ని కోల్పోవటం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఈ డిప్రెషన్ ఏదో ఒక మన అభిమాన సినిమా హీరో టికెట్ దొరకలేదు వాడు డల్గా ఉంటే ఇప్పుడు డిప్రెస్ అయ్యాడరా నానా అరిచాడు ఈ ఒక గంట డల్గా ఉంటే డిప్రెస్ అయ్యాడడా ఇదంతా కరెక్ట్ కాదు ఈ లక్షణాల్లో కొన్ని లక్షణాలు కనీసం వారం రోజులు ఒక మనిషిలో కంటిన్యూస్గా మనం చూస్తేనే ఆ మనిషి డిప్రెషన్కి గురయ్యాడు అంతే ప్రతివాడు గంటడలుగా ఉంటే డిప్రెషన్గా ఉన్నాడరా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేయకపోతే డిప్రెషన్గా ఉన్నాడురా ఇవన్నీ కరెక్ట్ కాదు సో ఈ లక్షణాలు గమనించినప్పుడే ఖచ్చితంగా కుటుంబ సభ్యులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ కొలీగ్స్ కానీ సహోద్యోగులు కానీ ప్రాణమిత్రులు కానీ మిత్రులు కానీ ఆ వ్యక్తిని ఫైండ్ అవుట్ చేసి సైకాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఎర్లీగానే డిప్రెషన్ నుండి బయటికి తీసుకురావటానికి యాంటీ డిప్రెసెంటివ్ మెడికేషను అలాగే సీబీటీ కాగ్నెటివ్ బిహేవియర్ థెరపీ సైకోథెరపీలు కానీ మరి ఆత్మహత్య తలంపులు ప్రయత్నాలు ఉన్న వ్యక్తికి హాస్పిటల్లో ఉంచి ఈసీటీ ఎలక్ట్రో కన్వల్స్ థెరపీ దీన్ని షాక్ ట్రీట్మెంట్ అంటాం అది ఇమీడియట్గా పనిచేసి ముందు ఆ సూసైడ్ తలంపు నుండి ఆ వ్యక్తి నుండి బయటికి తీసుకొని వచ్చే వైద్యం ఆ ఆత్మహత్య తలంపులు ఉన్న వ్యక్తులను కంపల్సరీ హాస్పిటల్లో ఉంచి ట్రీట్ చేయాలి వీళ్ళకి ఇన్ని రక అన్ని రకాల వైద్యాలతో వైద్యం చేసి వీళ్ళని బయటికి తీసుకురావటం కూడా జరుగుతూ ఉంది డిప్రెషన్ అనేది ఈ రోజున ప్రపంచంలో అతిపెద్ద డిజార్డర్స్ అంటే ప్రపంచం మానవాళిని కబలిస్తున్న ఐదారు డిజార్డర్స్లో ఈ డిప్రెషన్ ఇప్పుడు ఐదోది ఐదో స్థానంలో ఉంది అంటే గుండె జబ్బులు క్యాన్సరు ఇన్ఫెక్షన్స్ ఇలా లెక్క పెట్టుకుంటే ఇది ఐదో స్థానంలో ఆల్కహాల్ ఆరో ఏడో స్థానంలో అంటే మానసికంగానే జబ్బుల్లో ప్రపంచ జబ్బుల్లోనే పెద్ద స్థానాల్లోనే రెండు రకాల జబ్బులు మనకు ఇప్పుడు ఉన్నాయి డాక్టర్ గారు వ్యసనాలకు బానిస అవ్వడం అంటే ఏమిటో వివరించగలరు అంటే తాగుడు కూడా రకరకాలుగా ఉంటుంది ఆల్కహాలిజం అనేది సోషల్ డ్రింకింగ్ ఇది జబ్బు కాదు అంటే ఎప్పుడో నెలకుసారి మనం ఫ్రెండ్స్తోనో కాన్ఫరెన్స్లోనో మీటింగుల్లోనో ఒక పెగ్గో రెండు పెగ్గులో తాగి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చేస్తాం మళ్ళీ నెలంతా దాన్ని పట్టించుకో మళ్ళీ నెలకో రెండు నెలకో ఒకసారి సోషల్ డ్రింకింగ్ ఇది అడిక్షన్ కాదు డిపెండెన్స్ కాదు ఎబ్యూస్ కాదు అలా కాకుండా రోజువారీగా ఎంతో కొంత తాగుతూ పోను పోను ఇంకా మోతాదు పెంచుకుంటూ పోతూ అది లేకపోతే ఉండలేని పరిస్థితికి వచ్చి ఉదయం పనిచేస్తున్నా సాయంత్రం దాకా సాయంత్రం వెళ్ళి తాగాలని వెంపర్లాడుతూ మనసు ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా దానికి కావాల్సిన తాగుడు కావాల్సిన సరంజామ డబ్బులు సమకూర్చుకుంటూ మిత్రుల మిత్రులతోనో ఒక్కడిగానో ఎక్కడ తాగాలి ఏర్పాట్లు చేసుకుంటూ రోజు రోజుకి ఎక్కువ తాగు తా మోతాదు పెంచుకుంటూ పోతూ ఒకవేళ తాగకపోతే దానికి విత్డ్రాయల్ సింటమ్స్ కూడా లోన్ అవ్వటం విత్డ్రాయల్ సిమ్టమ్స్ అంటే మానసికంగానో తాగాలన్న కోరిక క్రేవింగ్ పెరిగిపోయి గి గిలగిల్లాడిపోవటం ఫిజికల్గా చూస్తేనేమో వణుకు దడ కంగారు నిద్ర పట్టకపోవటం రెస్ట్లెస్గా ఉండటం కోపం చిరాకు నిద్రలేమి ఇలాంటి లక్షణాలతో సఫర్ అవ్వటం ఇవన్నీ ఆల్కహాల్ డిపెండెన్స్ ఆల్కహాల్ ఎడిక్షన్ ఇది జబ్బు ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన ఆల్కహాల్ డిపెండెన్స్ అనేది ఒక మానసిక రుగ్మత ఇప్పుడు ప్రపంచంలో దరిదాపు అన్ని జబ్బుల్లో ఏడు ఎనిమిది స్థానాల్లో అగ్రస్థానంలో ఉన్న జబ్బు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎందుకంటే దీనివల్ల అనేక లాసెస్ ఎకనమిక్ లాస్ ఒక మిడిల్ క్లాస్ పర్సను లేకపోతే ఒక డైలీ శాలరీ వే వేజ్ పర్సను సంపాదించేదంతా తాగుడికి బలైపోతే కుటుంబం ఎక్కడ అప్పులు పాలైపోయే కుటుంబం ఎక్కడ పడుతుంది మరి ఎంతో ఉన్నత స్థాయికి ఎదగవలసిన ఆ వ్యక్తి ఆ కుటుంబం అట్ట అట్టడుగు నుండిపోవటం మూడు మంచిగా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెట్టుకోవాల్సిన వ్యక్తి అప్పుల బారిన పడిపోవటం నాలుగు సొసైటీలో వీడు తాగుబోతురా వీళ్ళ నానపలానా తాగుబోతురా వాళ్ళు ఆవిడ వెళ్తుంటే వీళ్ళ ఆయన పక్కా తాగుబోతు ఇలా వాళ్ళు తను తన కుటుంబం గేలికి అవహేళనకు గురవటం సోషల్ స్టిగ్మా మరి ఈ తాగుడు వల్ల ప్రమోట్ అవ్వాల్సిన వ్యక్తి డిస్మిస్ అయ్యి ఇంట్లో కూర్చోవటం ఇవి కూడా చూసాం ఆల్కహాల్ ఎడిక్స్ మరి ఇవన్నీ కాక శారీరకంగా మానసికంగా జబ్బుల పాలన పట్టం ఆల్కహాలిజంలో తాగుళ్ళు లివర్ ఫెయిల్ అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు గుండె జబ్బులు వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు తాగుడు మద్యపానం ధూమపానం ఎఫెక్ట్ చేయన ఆర్గాన్ ఏం లేదు శరీరంలో ఏ ఆర్గాన్ మీదైనా డ్యామేజ్ ఉంటుంది అలాగే మానసికంగా అనేక రకాల భ్రమలు భ్రాంతులు జ్ఞాపక శక్తిని కోల్పోవటం అలాగే రుగ్మతలకు లోనవటం మళ్ళీ సైకాటిస్ట్ దగ్గరికి వెళ్ళటం ఇలా మానసిక శారీరక అనారోగ్యాలు ఎన్నో ఉంటాయి ఈ తాగుడులో సో తాగుడు ఖచ్చితంగా చబ్బే తాగుడికి ఈ రోజున ప్రతి మానసిక వైద్యుడు ఆల్కహాల్ డీఎడిక్షన్ థెరపీ అనే వైద్యం చేయటం ఆల్కహాల్ నుండి బయటికి తీసుకురావటం కూడా జరుగుతుంది డాక్టర్ గారు కొంతమంది ప్రతి చిన్న విషయానికి భయపడుతుంటారు ఎందుకని ఇది చిన్న జంతువులు అంటే ఇది మామూలుగా సమాజంలో ఇప్పుడు పులి అంటే అందరం భయపడతాం పాము మీదకి వస్తుంటే కరిచి ప్రాణం పోతుందామని అందరం భయపడతాం వీటిని భయం అనం అంటే వీటిని ఫోబియా అనం రేషనల్గా ఉండే ఫియర్ అది కానీ కొంతమంది సమాజంలో బొద్దింకను చూసిన పిల్లిని చూసిన ఎలికను చూసిన లేకపోతే కుక్కని చూసిన భయపడి ఆ వాతావరణంకే వెళ్లకుండా ఆ ఇంటికి వెళ్ళకుండా తప్పించుకొని తిరుగుతుంటాం మరి మెజారిటీ పీపుల్ భయపడని అనే దానికి భయపడి తప్పించుకోవటాన్ని ఫోబియా అంటాం అంటే భయపడటం యాంగ్జైటీ అవాయిడెన్స్ ఈ రెండూ కలిస్తే యాంగ్జైటీ అవాయిడెన్స్ రెండూ కలిస్తే ఫోబియా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళటానికి భయం యాక్రోఫోబియా ఒంటరిగా మూసి ఉన్న గదిలో ఉండడానికి భయం క్లాస్ట్రోఫోబియా రక్తాన్ని చూస్తే భయం తప్పించుకొని పారిపోతాం హీమోఫోబియా నీళ్లను చూస్తే భయం హైడ్రోఫోబియా ఇలా మూడు వందల రకాల ఫోబియాలు ఉన్నాయి ప్రపంచంలో అయితే దీనికి అందరూ వస్తారా మానసిక వైద్యుడికి ఈ ఫోబియాను తగ్గించండి మాకు ఈ ఫోబియా అని బయటపడేయండి అంటే అందరు రారు ఎవరు వస్తారు ఒక మంచి స్టూడెంట్కి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది కానీ వాడికి రక్తం చూస్తే పారిపోతాడు మరి మెడికల్ సీట్ పొందాలంటే ఆ భయం ఉండకూడదు బాడొస్తుంది ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వ్యక్తి రేపో మాపో స్కూల్ లీడరో లేకపోతే సమాజంలో ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంకా పెద్ద స్థానాలకు ఎదుగుతాడు ఒక మంచి లీడర్ ఉన్న క్వాలిటీ లేకపోతే మంచి లీడర్స్ ఉన్న ఫ్యామిలీలో పుట్టినవాడు వాడికి వంద మంది ఉండి డయాస్ ఎక్కితే కాళ్ళు చేతుల్లో వణుకు నోటమ్మట మాట రాదు సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ తెలుసు కానీ చెప్పలేడు భయం పారిపోతాడు వీళ్ళు వస్తారు ఒక ఇళ్లాలకి బొద్దింకంటే భయం ఇంట్లో బొద్దింకి చేరింది వంటింట్లో అని నెల రోజులుగా వంటింట్లోకి వెళ్లకుండా వంట మానేస్తే ఆ ఇంట్లో ఆ భర్త ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఏం తింటారు అది జూఫోబియా అలాగే ఒక వ్యక్తి పదిహేనో అంతస్తులో జాబు తన ఆఫీసులో కానీ లిఫ్ట్ తలుపులు మూసుకుంటే గుండె దడదడ కొట్టుకొని గుండెకి చచ్చిపోతానన్న భయంతో లిఫ్ట్ వెళ్ళాడు క్లాస్ట్రోఫోబియా పదిహేను అంతస్తులు మెట్లు ఎక్కుతాడు దిగుతాడు ఎక్కుతాడు దిగుతాడు తప్ప లోపలికి వెళ్ళాడు ఆ వ్యక్తి అలా ఎన్నాళ్ళు తిరగడు ఇలా ఎవరైతే అవసరం అత్యవసరం లేదు నేను నాకు ఈ ఫోబియాలో నేను నా వల్ల కాదు అన్న వ్యక్తులు వస్తారు ఈ ఫోబియా కూడా చక్కటి మందులు ఉన్నాయి యాంగ్జైటీని తగ్గించడానికి రీఎష్యూరెన్స్ కౌన్సిలింగు బిహేవియర్ థెరపీ మరి సిస్టమేటిక్ డీసెన్సిటైజేషన్ ఫ్లడ్డింగ్ ఇలాంటి వైద్య చికిత్సల ద్వారా ఈ ఫోబియా నుండి మానవాళిని బయటికి తీసుకురావచ్చు డాక్టర్ గారు చివరిగా మా ప్రేక్షకులకు మానసిక సమస్యల పట్ల మీరిచ్చే సందేశం ఏమిటి మానసిక వైద్యం ఇది చాలామంది చాలా చోట్ల మేము చూస్తుంటాం చాలా బాధాకరం ఎందుకంటే వందకి ఇరవై ఐదు శాతం ప్రజలు ఏదో రకమైన మానసికమైన సమస్య రుగ్మత పర్సనాలిటీ డిజార్డరు సెక్షువల్ ప్రాబ్లము డ్రగ్ ఎడిక్షను ఆల్కహాల్ ఎడిక్షను సైకోసిస్ న్యూరోసిస్సో ఏదో ఒక ప్రాబ్లం వందకి ఇరవై ఐదు మంది ప్రజలు దీంతో సఫర్ అవుతూ ఉంటే అంటే మనం ఒక టీ స్టాల్ దగ్గర నలుగురు టీ తాగుతుంటారు లేకపోతే ఒక థియేటర్ మాల్లో నలుగురు ఉంటారు నలుగురులో ఒకటికి ఏదో ఒక సమస్య ఉంది ఇంత శాతం ఉన్న దీన్ని మనం చాలా చోట్ల ఎగతాళిగా వింటుంటాం మానసిక వైద్యుడి దగ్గరికి ఆడికి పిచ్చిరా పిచ్చాడు ఇందాకన్నారు మనకు పిచ్చిని నయం చేసే వ్యక్తిని పిచ్చి డాక్టర్ని పిలవడం పూర్వకాలం ఎందుకంటే వందలో ఇరవై ఐదు మందికి మానసికమైన సమస్యలు మేము చూస్తూ ఉంటే ఇరవై ఐదులో ఒక్కడు మాత్రమే పిచ్చితో వస్తాడు సైకోసిస్తో స్కిజోఫ్రీనియాతో మిగతా ఇరవై నాలుగు మంది రకరకాల జబ్బులు పిల్లల్లో వస్తాయి స్కూల్ ఫోబియా ఎగ్జామ్ ఫోబియా ఎగ్జామ్ టెన్షను లవర్స్ ఫెయిల్ అయితే డిప్రెషను అనేక రకాల సమస్యలు అన్నిటినీ వదిలేసి ఒక్క వన్ పర్సెంట్ ఉన్న ఇరవై ఐదు మంది ప్రజలు వందలో ఇరవై ఐదు మంది సఫర్ అవుతుంటే వాళ్ళలో ఒక్కడికి సైకోసిస్ సైకోసిస్క్జీనియా ఉంటే దాన్ని పిచ్చి డాక్టర్నో పిచ్చను లేకపోతే మానసిక వైద్యం పొందుతున్న వాళ్ళని ఎగతాలు చేయడం ఇదంతా చాలా తప్పు ఈ మానసిక వైద్యం రేపు నా తమ్ముడికి అవసరం వచ్చు నా చెల్లికి అవసరం వచ్చు నా అన్నకు అవసరం వచ్చు నా బాబాయికి అవసరం వచ్చు నాకే అవసరం అవ్వచ్చు పొరపాటును హ్యూమిలియేట్ చేయొద్దు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనే వర్డే వాడద్దు అంటుంది భారత ప్రభుత్వం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనవంటుంది అలాగే మెంటల్ రిటార్డేషన్ రిటార్డేషన్ అని అంటుంది ఛాలెంజ్డ్ అంటుంది డిజబిలిటీని ఛాలెంజ్డ్ అంటుంది అంటే రెస్పెక్ట్ దెమ్ వాళ్ళ డిజబిలిటీని ఎప్పుడు ఎగతాలు చేయొద్దు నవ్వుకోవద్దు అపహాస్యం చేయొద్దు వాళ్ళు మనకన్నా మేధావులు తెలివైన వాళ్ళు మంచివాళ్ళు తెలుసో తెలియక ఆ జబ్బు వచ్చింది అదేదో హెచ్ఐవి లాగా ఎయిడ్స్ వైరస్తోనో ఇంకో దాంతోనో సంక్రమణ వల్ల రాలా వచ్చింది అది మల్టీఫ్యాక్టోరియల్ జీన్స్ కానీ వాళ్ళకి వాళ్ళ జీవితంలోని ఒడిదుడుకులు సమస్యలు టెన్షన్స్ ఎనేక మల్టీఫ్యాక్టో మల్టిపుల్ రీజన్స్తో ఒక సమస్య వచ్చింది వాళ్ళని అర్థం చేసుకోండి మీలో కలుపుకు పండి స్నేహభావంతో కుటుంబం అయినా సరే చక్కగా స్నేహభావంతో ఒకప్పుడు మానసికమైన జబ్బుతో మందులు వాడాడు ఇప్పటికే వాడుతున్నాడు వాడుతున్నాడు కదని ఆ నీకు జబ్బురా అని ఎగతాలు చేసేవాళ్ళు ఉన్నారు కుటుంబంలో అంటే ఎవడైనా కొంచెం బాగుంటే చాలు ఆ మనిషిలో అసూయ ఉంటుంది ఆ అసూయతో రకరకాలుగా ఎగతాలు చేసేవాళ్ళు ఉంటారు ఇలాంటి చిన్న చిన్న వీక్నెస్ని హైలైట్ చేసి ఎగతాలు చేసి పది మందిలో ఎగతాలు చేసేవాళ్ళు అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు ద ద ఆర్ ద క్రిమినల్స్ దే ఆర్ ఫనిషబుల్ వద్దు ఎగతాలు చేయొద్దు మానసిక రోగుల్ని దయ దయచేసి ప్రేమతో అర్థం చేసుకోండి ప్రేమించండి హృదయానికి హత్తుకోండి వాళ్ళకి కొత్త జీవితాన్ని చూపించండి వాళ్ళు అన్ని విధాల అర్హులే సామాజికంగా ఉద్యోగరీత్యా టాప్ పొజిషన్స్లో ఉన్నారు మా పేషెంట్స్ ఇప్పుడు అలాగే కుటుంబంతో దాంపత్య జీవితంలో బిడ్డలకు తండ్రిగా తల్లిగా అన్ని విధాల అర్హులే 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 మనకన్నా వాళ్ళు గొప్పవాళ్ళే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్